తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీమోహన్ తెలియజేశారు. జగ్గంపేటలో ఎస్సీపేటకు చెందిన 4 ఏళ్ల బాలిక అంగన్వాడీ పాఠశాలకు వెళుతూ ఉండగా పెదరన్న వరుస అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు వివరాలలో డీఎస్పీ వెల్లడించారు. ఈ విషయంపై చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు విచారణ చేపట్టి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు. జగ్గంపేట మన బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఎస్సీపేటలో ఒక వన్ వీక్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కొంచెం లేట్గా రిపోర్ట్ అయింది పోలీస్ స్టేషన్లో కొంచెం లేట్గా రిపోర్ట్ జరిగింది. ఎందుకంటే ఈ చిన్నపిల్ల విషయము ఏమైనా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే బరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఆ పాప పేరెంట్స్, ఈ పాప వచ్చి అంగన్వాడీ బడికి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, వయసు వచ్చి 4 సంవత్సరాలు. ఆ పిల్లకి బంధువు వరుస అయిన పెదనాన్న వరుస అయిన అతనే ఆంధ్రవేలో అమ్మాయిని తీసుకుని వెళ్ళటం వేరే అతనున్న గదిలోకి. ఆల్రెడీ అతనికి పిల్ల వింది, భార్య ఇతను చెడు ప్రవర్తన వల్ల భార్య వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత ఇంకో ఆవిడని వీడు ఇంకో ఆవిడతో సహజీవనం సాగిస్తున్నాడు. ఆవిడ కూడా ఈ మధ్య ఒక 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్ కూలి పనులకని వెళ్ళింది. వీడి పాపను తీసుకెళ్ళటము మొన్న 23 తారీఖున ఫైనల్గా 23 తారీఖున పాప ఇంటికి వచ్చి ఏడుస్తూ రావటం తల్లి అడుగుతుంటే కొంచెం ఏదైతే ఇబ్బందిగా ఉన్న విషయం చెప్పడం జరిగింది. పెదనాన్న వరుస అయిన పలానా అతను నన్ను తీసుకెళ్ళి కొంచెం ఇబ్బంది పెట్టాడు నన్ను. ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో అవి టచ్ చేసి లైంగికంగా వేధించాడు, లైంగికంగా వేధించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళేమో పరుగు పోతుందని చెప్పేసి పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదు, కానీ వాడిని మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఎవరు చేశారన్నది కేసు దర్యాప్తు, జగ్గంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. ఎవరైతే ముద్ద ఉన్నాడో ఈ కేసులో అతను మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఒక కేసు కూడా అరెస్ట్ చేశారు అతను ఇచ్చిన రిపోర్ట్ మీద. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. దెబ్బలు అయితే కాలుకి చేతికి ఫ్రాక్చర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఈ విషయం తెలిసి కొంతమంది వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇలాగా ఇటువంటి వదిలేస్తే అనవసరంగా కరెక్ట్ కాదు అని చెప్పి అతను నచ్చ చెప్పడం వల్ల నిన్న ఉదయం 11 గంటలకు జగ్గంపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. జగ్గంపేటలో